కుమారుడు కష్టపడుతుంటే తల్లడిల్లింది ఆ తల్లి. ఆయన్ను జైలుకు పంపితే బయటకొచ్చి ధర్నా చేసింది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది. భర్త లేడన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూనే కుమారుడికి ఆసరాగా నిలిచింది. ప్రతి క్షణం ఆయన బాగు కోసం తపించింది. పుత్రుడు కన్న కలను సాకారం చేసుకునేందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తించింది. ఆమె ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ. కుమారుడు పడే కష్టాన్ని కళ్లారా చూసిన విజయమ్మ ఈరోజు జగన్ సీఎం బాధ్యతలు చేపట్టిన అనంతరం తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు, ఉన్నతాధికారులు ఉన్న ఆ వేదికపైనే ఆనంద భాష్పాలు రాల్చారు. జగన్ను ఆలింగనం చేసుకొని దీవించారు. జగన్ కూడా కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. వెంటనే తేరుకొని ఏడవకమ్మ అంటూ తల్లిని ఓదార్చిన జగన్ తన చేతితో విజయమ్మ కన్నీళ్లు తుడిచారు. దీంతో ఆ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెమెంటోను